మేము ఉద్యోగాలే స్టాప్ మాట్లాడుతున్నామండి. మేము 10 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. చాలీ ఛాలెంజ్ పనిచేస్తున్నామండి. మాకు పెరిగిన జీతాలు పెంచామంటే డాక్టర్ నోమన్ గారు మా జీతాలు పెంచకుండా, మా చైర్మన్ పెంచకుండా ఉన్నారండి. మేము మైనార్టీ నుంచి చేసిన తప్పు ఏమిటండి, మేము ఉద్యోగంలో మేము ఎన్నో వేల మంది పిల్లలను మేము కంప్యూటర్ శిక్షణ ఇచ్చి మేము ఉద్యోగాన్ని మేము డెవలప్ చేస్తున్నాము. లైబ్రరీలు కానీ, ఉద్యోగాన్ని సెంటర్లు కానీ, ఇప్పుడు కొంతమంది ఎంప్లాయీస్ కూడా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు మా నంద్యాలలో కానీ, ఎక్కడ జిల్లాలో కానీ మా సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళు జాబ్లు కూడా వెళ్ళారండి. అటువంటి మాకు మా మీద లేకుండా వేరే వాళ్ళకు ఫండ్ ఇవ్వాలని, వాళ్ళకు అవార్డులు ఇవ్వాలని, కొన్ని కోట్లు వాళ్ళకు ఖర్చు చేయాలని చూస్తున్నారు. కానీ అది మేము పశువులుండి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడము ఎంత ధర్మం ఎంత న్యాయమండి. రెండు సంవత్సరాల నుండి మా పీఎఫ్ డబ్బులు ఎగ్గొట్టినారండి. మా నెలలో మా పీఎఫ్ డబ్బులు 500, 1000 రూపాయలు కడ ఛాలెంజ్ సంచితాల్లో ఆ డబ్బులు మాకు కట్ చేసి ఇంత 2 సంవత్సరాలు కానీ మాకు పీఎఫ్ డబ్బులు ఇవ్వలేదు. మేము ఛాలెంజ్ సంచిత పనిచేస్తున్నాము. మాకు పెన్షన్ చిత్ర పెంచండి బాబు అంటే కాళ్ళ వీళ్ళ పట్టుకునే కానీ మాకు పెంచడం లేదు. రెగ్యులర్ చేయండి బాబు అనే మాకు చేయలేం లేడు. మీరు ఏం చేస్తారు, మా దయాదాస్యం మీద బతకాలా అని మాకు చాలా భయపడి భయం బదులు చేస్తున్నారు. మా ఉద్యోగులకు ఏమైనా జరిగిందంటే పూర్తి బాధ్యత నోమన్ గారు వదిలించాలా. మన ముఖ్యమంత్రి గారు మేము మైనార్టీలో ఉండి మేము సపోర్ట్ చేస్తామండి. మీరు ఇంత హోదాలోకి వచ్చినారు కాబట్టి మా మీద దయ ఉంచి, మేము మైనార్టీలు కాబట్టి ముఖ్యమంత్రులు వారు గారు మమ్మల్ని రెగ్యులర్ చేసి మా పెరిగిన జీతాలు వెంటనే చెల్లించాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులు కానీ మీరు కానీ జగన్మోహన్ దగ్గరికి దృష్టి తీసుకొని, అయ్యా మేము మైనార్టీలము, చాలా బీదోళ్ళం, మేము ఒక పిల్ల పని పెళ్లి చేసుకుని మాకు అక్కడ స్థోమత లేదు. 50 సంవత్సరాలు నాకు 53 సంవత్సరాలు ఉన్నాయండి. 20 సంవత్సరాలు నేను పనిచేస్తున్నాను. చాలీ ఛాలెంజ్ పనిచేస్తాను. ఏం తింటున్నాను, ఏం తింటున్నాము, మా ఉర్దూ అక్కడ స్టాఫ్స్ 4 నెలలు జీతాలు ఇవ్వండి. అసలు మేము పండగ చేసుకోలేదు. రంజాన్ పండగ పోయింది, బక్రీద్ పండగ పోయింది, మేము ఏం తప్పు చేశామండి? వాళ్ళు పండగ చేసుకోలేదా? మేము ఏం తప్పు చేశాము? మేము మైనార్టీలో ఉన్నా, మా మీద మీ కొబ్బమా? మీరు కూడా మైనార్టీలు కదా, మేము అడిగామండి. అడిగిన వాళ్ళు నింత దూరం పనిచేస్తున్నారు. అటువంటి చైర్మన్ గారిని వెంటనే తొలగించాలని కోరుకుంటున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.